నమస్తే బాబాయ్ గారు. మీ పేరండి? కోటయ్య గారు. కోటయ్య గారు ఏం చేస్తుంటారు? నేను రైతు పని సార్. మీ వయసు ఎంత? 75. పింఛన్ వస్తుంది? పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? మొన్న 3,000 ఇచ్చారు, ఈ తీకు 2,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇదివరకు 1,000 ఇచ్చి ఇప్పుడు 2,000 ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఇస్తున్నారని అభిప్రాయం. ఇంకా మరి మీ వయసు వాళ్ళు అందరికి ఇస్తున్నారా మీ ఊర్లో? అందరికి ఇస్తున్నారు. అంటే ఎంతమంది దాకా వస్తున్నాయి అనుకోవచ్చు? 450-500 దాకా వస్తున్నారని అనుకుంటున్నాం. ఊర్లో ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ ఎలా ఉన్నాయి? వీధి లైట్లు బాగానే ఉన్నాయి, డ్రైనేజీలు బాగానే ఉన్నాయి, పైపు లైన్ ఇప్పుడే వేస్తున్నారు మంచినీళ్ళకి. అది మంచినీటి సదుపాయం అంతా బాగానే ఉంది అయితే? పర్వాలేదులే. అది కూడా కాక ఇళ్ళ దగ్గర మోటార్లు వేసుకున్నాం సొంత వాళ్ళు, కొంతమంది ఇక నీయే పర్వాలేదు. ఈ పసుపు కుంకం కింద డబ్బులు వచ్చినాయి కదండి, 10,000 రూపాయలు, అవి కూడా వస్తున్నాయా? అవి కూడా వచ్చినాయి సార్, మనకేం తెలియదు. వాళ్ళ ఆడవాళ్ళు పోయేది కదా, కూపులోళ్ళు కదా, అవి ఇస్తున్నారని అన్నారు. రుణమాఫీ డబ్బులు కూడా ఏదో వచ్చే నెలలో చెక్కులు ఇస్తామని అన్నారని పేపర్లు వేసినారని అన్నారు, అంతవరకు తెలుసు. మొత్తమే మీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారు మంచివారే సార్, పర్వాలేదు. ఆయన ఎవరండి ఎమ్మెల్యే? రామారావు, కోతల రామారావు. మళ్ళీ గెలుస్తారు? ఆయన గెలుస్తాడనే మేము అనుకుంటున్నాము. ఇక దాని సంగతి మనం ఎట్లా చెప్పగలి, లోపల సంగతి మనం చెప్పలేం కదండి. 3 వంతులు తెలుగుదేశం ఉంది ఈ ఊరు మటుకి, ఈ ఊరు వరకు. మాకు తెలిసిన వరకు మా దృష్టిలో గెలుస్తారనే మేము అనుకుంటున్నాము. నరసమ్మ. నరసమ్మ గారు ఏం చేస్తుంటారు? నేను ఇఆర్ఈగా చేస్తున్నా. ఈ ఊరేనండి? ఈ ఊరే. ఏంటి మరి మీ గ్రామంలో అభివృద్ధి పనులు అన్నీ ఎంతవరకు జరిగాయి? అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఏం పదండి, బాగా చేస్తున్నాం. పైపు లైన్ వేస్తుండ్రు, పల్లెలకి వేసారు, అన్ని పర్లు బాగానే చేస్తుండ్రు. మరి పింఛన్లు అంటే ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా చూసుకుంటే ఇవి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటారా? ఇవాళ్ళకి ఇస్తుండ్రు, అందరికి ఇబ్బంది ఏం లేదు. అంటే కొంతమంది చెప్తున్నారు అంటే ఇది వరకు ఉన్న పింఛన్లు కూడా తీసేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అవన్నీ లేదు, తీసేసే పని లేదు, పెంచే పని ఉంది కానీ తీసేసే పని లేదు. అసలు ఇదివరకటి మీద ఇప్పుడు పింఛన్లు అవి బాగా రెట్టింపు చేశారు కదా, దాని మీద అసలు మీ అభిప్రాయం? ఇబ్బంది వెళ్ళి బాగానే ఇస్తుండరు, రెట్టింపు చేశారు, బాగా పర్లేదు, అందరికి బాగానే ఇస్తుండరు. 2-3 రోజుల్లో నుంచి చేస్తున్నాడు బాగానే, పంచాయతీ సెక్రటరీ కనిపెట్టి ఉంటాడు, ముసలి వాళ్ళకి వెళ్ళకపోయిస్తుండరు. ఇబ్బంది వెళ్ళి ఎంతమందికి వస్తున్నాయండి పింఛన్లు? 450-470 రూపాయలు. ఒకటి ఇప్పుడు ఈ చూసుకుంటే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి కదండి, బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఊళ్ళో పెట్టుకున్నారు, ఎంతమంది పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టుకుని మనకేం గుర్తుగా పెట్టుకుని ఇచ్చారు, ఆవు గేదెలు ఇచ్చారు, పర్లేదు ఇచ్చారు. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇళ్ళు, ఎన్టీఆర్ గృహ పథకం కూడా చాలా మందికి ఇచ్చారు. ఇళ్ళు కట్టుకునే వాళ్ళు లేరు, ఇచ్చేయడానికి ఇచ్చారు కానీ చాలా మందికే, కట్టుకునే వాళ్ళు తక్కువ అయిపోయి నీకు అందరు కట్టుకున్నారు. మొత్తం మీద అసలు మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే బాగానే ఉంటాడు, మంచివాడు, గుణానికి కూడా ఎమ్మెల్యే ఇబ్బంది లేదు. వస్తుంటారా మీ ఊరు? మొన్న కూడా ఇచ్చిపోయాడు, మొన్న ఒక అమ్మాయి బాగాలేకపోతే ఏదో 5 లక్షలు శాంక్షన్ చేసినది అనుకుంటుంటారు. మళ్ళీ గెలుస్తారు ఆయన ఈసారి? గెలుస్తాడు. ఊర్లో ఇబ్బంది, మా ఊరి వరకే పుల్లుగా ఉంటారు మెజారిటీ వాళ్ళు, 3 భాగాలు పెంచుంటారు మా ఊర్లో. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం. ఎంత మీ వయసు ఎంత? 70. పింఛన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు పోయిన నెల ఇప్పుడు 3 ఇచ్చారు, అంతకుముందు 1,000 ఇస్తున్నారు, 2,000 ఇస్తారంటగా. అందరికీ ఇలాగే వస్తుందా మరి? మరేంటి మీ అభిప్రాయం, 1,000 నుంచి 2,000 చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో బాగానే చేస్తున్నాడు కదా, బాగానే ఉంది, అందరూ అనుకుంటున్నారు బాగానే ఉందని. అది పసుపు కింద డబ్బులు వచ్చాయి మీ ఇంట్లో ఎవరికైనా? ఊరికి రాలా, మేము పెట్టుకోలేదు, అప్పుడు రాలా, పెట్టుకుంటే వచ్చేది కానీ పెట్టుకోవాలి. మరి ఇంకేంటి ఇప్పుడు అసలు మీ ఊర్లో రోడ్లు కానీ లేదంటే వీధి లైట్లు కానీ మంచినీళ్ళు కానీ ఎలా ఉంది? మంచినీళ్ళు ఒక్కటే మా ఊరికి ప్రాబ్లం, ఈ వీధి లైట్లు ఉన్నాయి, రోడ్లు బాగా వేశారు, చెక్కడములు కట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. పొలాలకి నీరు అది బాగానే ఉంటుందా మరి? పొలాలకి ఆడండి, వానలు లేక నీళ్ళు లేవు, పంటలు కూడా సరిగ్గా రావు. అంటే ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వెలుగొండ ప్రాజెక్ట్ అని, లేకపోతే అంటే అవి పూర్తయితే ఎంతవరకు మీకు ఉపయోగం ఉంటుంది? అయితే వస్తే మంచిదే, చేసేవాళ్ళు కావద్దు, ఎంత ద్వారా రావద్దు. అంటే ఈ ప్రాజెక్టుల మీద ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, అంటే బాగానే స్పందిస్తున్నారా? ఉన్నాడు, మనకి ఇప్పుడు కొత్త కదా ఆయన వచ్చింది, మరి పెత్తనం అయ్యి ఎట్లా చేస్తారో మనకి తెలియదు కదా. అది మరి ఆయన పనితీరు ఎలా ఉంది అసలు ఎమ్మెల్యే గారిది? బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే చేస్తాడని అనుకుంటున్నారు. అది గెలుస్తారు మళ్ళీ అంటున్నారు, గెలుస్తారని అంటున్నారు, శ్రద్ధగానే ఉన్నారు వెయ్యాలని.